చాలా సంతోషం. మనం అందరం ఇలాంటి యాత్రలు ఎన్నో చెయ్యాలి, ఇలా మనం ఎందరినో ప్రేరేపించాలి. మనం ఏదో అయోధ్యలో రామాలయానికి వెళ్తున్నాం సంతోషం అనుకోకండి, మన ఊరు రామాలయాన్ని బాగా చూసుకోవాలి. మన ఊళ్ళో అన్ని దేవాలయాల మీద మైకు ఉండాలి. చర్చిలకు వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు అనుకోకండి, వాళ్ళు కూడా మనకి పుట్టినోళ్ళే, వాళ్ళ పేర్లన్నీ మన పేర్లే. వాళ్ళ మైండ్ దుబ్బి బుర్ర పాడే గొర్రెలయ్యారు, వాళ్ళ పట్ల కక్ష పెంచుకోకండి, వాళ్ళ పట్ల కోపం తెచ్చుకోకండి, జాలి చూపించండి. ఎందుకంటే వాళ్ళందరూ అజ్ఞానం వల్ల గొర్రెలయ్యారు తప్ప అక్కడేదో ఉందని కాదు, అక్కడేముంది ఎండిపోయింది శవం. అందుకని మనం వాళ్ళని వ్యతిరేకించి చేసి వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవద్దు. వాళ్ళు మనోళ్ళే, వాళ్ళతో చెప్పండి నాన్న మీరు కూడా ఇక్కడ వాళ్ళకే పుట్టారు, మీ అమ్మ చాలా మంచిది, బ్రిటిష్ వాళ్ళు ఎవరు మీ ఇంటికి రాలేదు అని చక్కగా నెమ్మదిగా చెప్పాలి. మినిమం డిగ్రీ ఉండాలి, అలాంటి వాళ్ళు ఉండాలి. మా దాసప్ప గారు దాసులకే అప్ప వినట్లేదు మీరు, ఆయన దాసులకి అప్ప, ఆయనతో పెట్టుకుంటే పగులు తిండప్ప.